ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా మాట చెప్తున్నా, ఈ కార్యక్రమం ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకమో ఏ ఒక్క పార్టీకి అనుకూలమో కాదు. ఇది రాజకీయ పార్టీల రాజకీయ కార్యక్రమం కాదు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అసలు క్రిస్టియన్ కమ్యూనిటీలకి స్థలం ఇవ్వటమే తప్పు అది కరెక్ట్గా లేదు. ఇది ఎక్కడ దారుణం చూడండి. స్థలం ఇచ్చింది ఇప్పుడు 2 సంవత్సరాలు లేదు. మీరంతా వచ్చారు కదా, 2 సంవత్సరాలు లేదు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మంత్రులు ఇన్ఛార్జి సమాధానం చెప్పాలా? అయ్యా, గాంధీనగర్ ప్రాంతంలో క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీల కోసం స్థలం ఇచ్చాం, ముస్లిం సోదరులకి షాదీ మంజిల్ కోసం స్థలం ఇచ్చాం. ఈ యొక్క స్థలాల కేటాయింపుకి మీరు అనుకూలమా, మీరు వ్యతిరేకమా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికార పార్టీ మంత్రుల మీద, ఇన్ఛార్జి మీద. నేను చెప్తాను, కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కానీ అధికార పార్టీ నాయకులు చొరవ తీసుకుని ఏదో నిర్ణయం చెప్పండి. అక్కడ క్రిస్టియన్ సోదరుల కమ్యూనిటీలకి స్థలం ఇవ్వడాన్ని మీరు స్వాగతిస్తున్నారా లేదా వ్యతిరేకిస్తున్నారా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రుల మీద, ఇన్ఛార్జి మనం తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేస్తారని నేను కూడా ఊహించలేదు. పెద్ద ఎత్తున ఇచ్చేసిన దానికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అన్ని రకాల సహకరించినటువంటి బిషప్ గారికి, అదేవిధంగా ఫాదర్ గారికి, క్రిస్టియన్ పాస్టర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఏదో ఒక రకంగా మన సమస్య పరిష్కారం కావాలి. ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ కాదు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ రోజు నేను మాట్లాడే ప్రతి సమస్య కూడా కొత్తగా మాట్లాడే మాటలు కాదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అద్వాన్నపు రోడ్ల దగ్గర నుంచి, అద్వాన్నపు కాలువ దగ్గర నుంచి, పొట్టేపాడెం కలుసు మీద, మునుగుడి కలుసు మీద, బ్రిడ్జి దగ్గర నుంచి, ఏదైతే వారాసాయి దర్గా మసీద్ నిర్మాణం వద్ద నుంచి, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ వద్ద నుంచి, ఏదైతే ఆ యొక్క గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ వద్ద నుంచి, ఏదైతే ముస్లిములకి, దళితులకి, గిరిజనులకి గురుకుల పాఠశాల, ఈ అక్క చెరువుపాడులో ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 25 కోట్లు పెట్టి గురుకుల పాఠశాల. ఆ గురుకుల పాఠశాల విధానం ఏ విధంగా ఉంటుందంటే, 100 సీట్లు ఉంటే 70 సీట్లు ముస్లిములకు ఇస్తారు, 20 సీట్లు దళితులకు ఇస్తారు, 10 సీట్లు గిరిజనులకు ఇస్తారు. దాదాపు 400 మంది ముస్లిముల, దళితుల, గిరిజనుల బిడ్డలు బంగారు భవిష్యత్తుకి బాట వేస్తుంది. 95% పని పూర్తయి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే నాటికి 95% పూర్తయింది. ఒక 2 నుంచి 3 కోట్లు పెడితే అది పూర్తవుతుంది. దానికి ఆనాటి నుంచి ఈనాటి దగ్గర అడుగుతూనే ఉన్నా, దానికి మాత్రం నిధులు లేవంటారు. కానీ ఎంజీఓల పక్కన కమిషనర్ గారు ఇంటి కోసం మాత్రం 3 కోట్లు డబ్బులు శాంక్షనింగ్, శంకుస్థాపన పని అయిపోవటం, పాలు దొంగిటం, గృహప్రవేశాన్ని అయిపోయింది. 400 మంది బిడ్డలు, ముస్లిముల బిడ్డలు, దళితుల బిడ్డలు, గిరిజనుల బిడ్డలు ఆటో నగర్ షట్టర్లో అక్క చిరుపాడులో 90% పూర్తయింది. 95% గత ప్రభుత్వం పూర్తి చేస్తే, 5% మనం పూర్తి చేయలేకపోతే ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్పాలి? ప్రజలకు కనపడేది ముఖ్యమంత్రులు కాదు, ప్రజలకు కనపడేది ఎమ్మెల్యేగా నేను. నాక ఇంట్లో ఉండే అలవాటు లేదు, నిరంతరం తిరిగి అలవాటు. నేను వచ్చినప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు, 95% మా బిడ్డల పాఠశాల పూర్తయిందయ్యా, 5% మీరు పూర్తి చేయాలంటే నా తల ఎక్కడ పెట్టుకోవాలా ఒక్కసారి ఆలోచన సాగించండి. మళ్ళీ చెప్తా ఉన్నా, రూరల్ నియోజకవర్గంలో లేవట్ల స్థలాలు ఇచ్చారు పేదవాడికి, ఇచ్చిన స్థలమే తక్కువ. ఏం తల్లి కరెక్టా కదా, ఆ స్థలంలో రోడ్లు ఉన్నాయా, కాలువలు ఉన్నాయా, లేని పరిస్థితి. ఈ సమస్యలు అన్నీ కూడా ఏదైతే సర్వేపల్లి కాలువ మీద మినీ బైపాస్ రోడ్డు బ్రిడ్జి వేస్తే ఆ యొక్క దారి తగ్గిపోతుంది, హర్నాలపురం ప్రాంతం వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. బ్రిడ్జి మీద బీసీ భవన్ మొండిగూడలు, అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ మొండిగూడలు, కాపు భవన్ పూర్తయింది కానీ ప్రారంభించరు. ఎందుకంటే ప్రారంభిస్తే కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వాలా, కాంట్రాక్టర్ కోర్టుకు పోతాడు. ప్రారంభించుకుంటే ఏ బాధ లేదు, పూర్తయిన కాపు భవన్ ప్రారంభించారు. వీటన్నిటి కోసం నేనేదో కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత మాట్లాడే మాటలు కాదు. 4 ఏళ్లుగా జిల్లా పరిషత్ మీటింగుల్లో, మంత్రుల మీటింగ్లో, ప్రతి మీటింగ్లో మాట్లాడా, కేవలం మీటింగ్లో మాట్లాడి
ప్రశ్న వచ్చింది సాలనుకోలా, అధికారులు చుట్టూ తిరిగా నేను అడిగిన ప్రతి కాగితం మీద కొట్టేపాలెం కలుసు వద్ద నుంచి, గురుకుల పాఠశాల నుంచి, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నుంచి ప్రతి కాగితం మీద ముఖ్యమంత్రి గారు ఈ విధంగా సంతకాలు పెట్టి ఉన్నారు. ఎంతవరకు న్యాయం ఆలోచన సాగించింది? కాబట్టి ప్రతిపక్షానికి దూరంగా, అధికార పక్షానికి దూరంగా జరిగిన సమస్యల పక్షంలో ప్రజల పక్షాన ఉండాలని నేను సాగించే పోరాటంలో నా మాటల్లో నిజాయితీ ఉంటే, నా మాటల్లో నిక్కచ్చితనం ఉంటే, నా మాటల్లో స్వచ్ఛత ఉంటే, నేను చెప్పేదానికి ఆధారాలు మీరు చూసి ఆధారాలు ఉంటే నాకు అండగా నిలవాలని, మీ అందరి అండతో రూరల్ నియోజకవర్గంలో ప్రతి సమస్య పరిష్కారం కోసం పోరాటం చేద్దామని నాకు నమ్మకం. ఇప్పుడు దాకా చేయని వాళ్ళు ఇప్పుడు చేస్తారంటే రెండు కారణాలతో చేస్తారు. ఒకటి, ఎలక్షన్స్ వస్తున్నాయి. రెండు, నా మీద కోపంతోనైనా, నా మీద కోపంతోనైనా చేసే అవకాశం ఉంది. ఏదో రకంగా మాకు కావాల్సింది సమస్య పరిష్కారం కావటం. నేను చేశానా, నువ్వు చేసావా, మరొకరు చేశారా సమస్య కాదు, సమస్య పరిష్కారం కావటం మనకు కావాల్సింది. ఆ సమస్య పరిష్కారం కోసం పోరాటం చేయాలని, రేపటి నుంచి ఎక్కడికక్కడ నాయకులు కార్యకర్తలు మీ చర్చలకు వచ్చినప్పుడు క్రిస్టియన్ సోదరుల చేత ఆ యొక్క సెల్ ఫోన్ల నుంచి వాట్సాప్ ద్వారా కార్యక్రమాన్ని విజ్ఞాపనలు, దాంట్లో ఏ విమర్శ లేదు, ఏ విమర్శ లేదు దాంట్లో, కేవలం మన కోరిక మాత్రమే చెప్తున్నాం అది పంపించాలని. 18వ తారీఖు లోపు సమస్య పరిష్కారం కాకుంటే 22వ తారీఖు ఉదయం 10 గంటలకి ప్రతి చర్చి నుంచి రాయి, కంకర, ఇసుక లేదా సిమెంట్ తీసుకుని ఆ యొక్క గాంధీనగర్ పంట రావాలని కోరుతూ ఉన్నా.